విజయవాడ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో చాలా గ్రామాల్లో తాగునీటి ఎదుటి విపరీతంగా ఉంది అని, కర్నూలు జిల్లాలో వలసలు పెరిగాయని అన్నారు. ఈ నెల 25న అన్ని జిల్లా కలెక్టరేట్లలో ఈ సమస్యలపై మెమరాండం ఇస్తామన్నారు. సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి మెమరాండం ఇస్తామన్నారు. ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారని ఎద్దేవా చేశారు. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ డబ్బు పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్లేదని వాపోయారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా ఫెయిల్ అయిందని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన అన్నారు. మాట్లాడితే